ఒక చీరకైనా అందంగా కనిపించాలంటే ఒక మంచి బ్లౌజ్ ఉండాలి. ఒక లంగావణికైనా గానీ ఒక మంచి బ్లౌజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బ్లౌజ్ యొక్క కట్ ఫిట్ వల్లనే ఎంటైర్ అవుట్ ఫిట్ బ్యూటీ మీకు తెలుస్తుంది. అలాంటి బ్లౌజెస్ వాటిలో కొన్ని మీకు డీటెయిలింగ్ చూపిస్తానండి. బ్లౌజ్ వర్క్స్ అనేవి డిఫరెంట్ కట్స్ తోటి, జర్దోజీ వర్క్స్ తోటి, లేకపోతే స్టోన్ వర్క్స్ కానీ, అబవ్ ఎల్బోస్ కానీ చాలా రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. మీకు నేను కొన్ని ప్యాటర్న్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసండి ఇది హాఫ్ శారీకైనా వేసుకోవచ్చు, శారీకైనా వేసుకోవచ్చు. దీని మీద మొత్తం మిర్రర్ వర్క్ చేసాం. బ్లౌజెస్లో రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లౌజ్కి మేము ట్రెడిషనల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కాంటెంపరీ లుక్ ఉండడానికి మిర్రర్స్ వాడాము, విచ్ ఇస్ కాంటెంపరీ. అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ లుక్ ఉండడానికి జర్దోజీ వర్క్ వాడాము. ఈ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ చేసామండి, ఎందుకంటే చున్నీస్ వేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, సో దట్ మీకు లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్లో మీకు నెక్ లైన్ అంతా జర్దోజీ యూజ్ చేసాము, మిగతా ఆల్ ఓవర్ వచ్చేసి మిర్రర్ వర్క్స్ యూజ్ చేసాము. ఇది పర్ఫెక్ట్ ఫర్ ఎనీ ఆఫ్ ది సారీస్ ఆర్ ది హాఫ్ సారీస్ విచ్ ఆర్ ట్రాన్స్పరెంట్ ఆల్సో. బ్లౌజెస్ రెగ్యులర్ నెక్ లైన్ డెఫినేషన్స్ చాలా కామన్ అండి. మనం కొంచెం కట్ వర్క్స్ ఇస్తేనే ఇప్పుడు ట్రెండీగా ఉంటుంది. కట్ వర్క్ విత్ జర్దోజీ అండ్ పర్ల్స్ బ్లౌజ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసే కల్లా మొత్తం టాప్ టు బాటమ్ ఎడ్జెస్ అన్ని కట్ వర్క్స్ ఇచ్చామండి. దీంట్లో మీకు మధ్య మధ్యలో చూస్తే ఫుల్ జర్దోజీ వాడాము, అట్ ద సేమ్ టైం వాటికి పర్ల్ లుక్ కూడా ఇచ్చాము. దీన్ని నక్షీ వర్క్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది, సీజన్ మొత్తం నక్షీ వర్క్, జర్దోజీ వర్క్స్తోనే ట్రెండ్గా ఉన్నాయండి. చాలామంది బ్రైడ్స్ కట్ వర్క్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ కట్ వర్క్స్లో ఏంటంటే కంప్లీట్ స్ట్రక్చర్డ్ డిఫైనేషన్ ఉంటుంది. మీరు వీటికి మంచి జ్యువెలరీ కూడా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే కట్ వర్క్స్ బ్రాడ్ నెక్స్తో ఉంటాయి. ఈ డీటెయిలింగ్స్కి వెళ్తే చాలా గ్రాండ్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది బ్లౌజ్. సో ఇలాంటి యునీక్ బ్లౌజెస్ మీరు శారీస్ కన్నా, హాఫ్ శారీస్ కన్నా వేసుకోవచ్చు. బట్ ఒక కాషన్ ఏంటంటే ఈ జర్దోజీ వర్క్, నక్షి వర్క్ ఉంటుంది కదండి, కొంచెం బట్టలకి తొందరగా పట్టేస్తూ ఉంటుంది. సో కోటా శారీస్ వీటికి అవాయిడ్ చేయాలి. మీరు జార్జెస్ వేయచ్చు, మరి అట్ ద సేమ్ టైం షిఫాన్ కూడా వాడకూడదు. ఇలాంటివి మీకు ఈవినింగ్ పార్టీస్కి చాలా బాగుంటాయి, డే టైంకి ఇంకా బాగుంటాయి. జర్దోజీ వర్క్స్ ఎప్పుడన్నా కానీ ఈజీ టు మెయింటైన్ అయితే అస్సలు కాదు, కానీ రాయల్ ఉంటాయి లుక్లో. మీకు జర్దోజీ వర్క్ కాకుండా ఇంకా మిగతా బ్లౌజెస్ వెరైటీస్ కూడా చూపిస్తాను. లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ బ్లౌజ్. సో ఇందాక మీకు చూపించిన జర్దోజీ వర్క్లో అది ఫ్లవర్ ఎంబలిష్మెంట్స్ చేసాము. పత్తే వర్క్ అని ఇప్పుడు మా దగ్గర ముగ్దా సిగ్నేచర్ బ్లౌజెస్ అండి ఇవి. ఈ బ్లౌజ్లో బ్యూటీ ఏంటంటే ద వే ఇట్ ఈస్ కట్, ఎంటైర్ బ్రాడ్ కట్ ఉంటుంది దీంట్లో. ఇదంతా మళ్ళీ జర్దోజీ విత్ పర్ల్, కాకపోతే డిజైనింగ్ ఆఫ్ ది బ్లౌజ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఈ కట్స్ ఉన్నాయి చూడండి, ఇవి నారో షోల్డర్ కట్ బ్లౌజెస్ అంటారు. చిన్న 2 ఇంచ్ స్లీవ్ ఉంటుంది అండ్ బ్రాడ్ కట్స్ ఉంటాయి. ఇలాంటి బ్లౌజెస్ ఇప్పుడు యంగ్ జనరేషన్ చాలా ప్రిఫర్ చేస్తున్నారండి. ఇలాంటివి మీకు హాఫ్ శారీస్ మీద బాగుంటాయి. అండ్ ఈ కట్ ఆఫ్ ది బ్లౌజెస్ మీదకి మీరు 2-3 నెక్ పీసెస్ వేసుకోవచ్చు. ఒకటి షార్ట్ వేసుకొని ఇంకోటి లాంగ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అంత స్పేసింగ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు సన్నగా కనిపించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, షోల్డర్ టు నెక్ వెడల్పు అనేది కొంచెం ఎక్కువే ఉండాలి. బ్లౌజ్ విడ్త్ అనేది 1.5 ఇంచ్ కరెక్ట్గా ఉండాలి. ఇందులో 1.5 ఇంచ్ ఇచ్చాం కాబట్టి ఎనీ పర్సనాలిటీకి ఇది చాలా బాగా కనబడుతుంది, హెల్దీ ఉన్నా లీన్ ఉన్నా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లౌజెస్, యూ కెన్ క్యారీ దెమ్ టు ఎనీ ఆఫ్ ది ఈవినింగ్ పార్టీస్ వెరీ వెల్. ఇందాక చూసిన 2 బ్లౌజెస్ అండ్ ఈ బ్లౌజ్ ఉన్నాయి కదండి, దీంట్లో 2 జర్దోజీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ అండ్ మిర్రర్స్. సో దీస్ 3 ఆర్ ఇన్ ద కాంటెంపరీ సెగ్మెంట్. ఎక్కువ ట్రెడిషనల్ కాదు, ఎక్కువ స్టైలిష్ కాదు, దే గో ఇండో వెస్టర్న్ యూనిక్స్ టైప్స్. కొంచెం డిఫరెంట్ లుక్స్ ఉంటాయి, వెరీ ట్రెండీ ఉంటాయి. ఇలాంటివి యంగ్ జనరేషన్ యాజ్ వెల్ అది మిడిల్ ఏజ్డ్ పీపుల్ అరౌండ్ 30 to 40 కెన్ ఆల్సో క్యారీ ఇట్ వెరీ వెల్ అండి.